హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ టొమాటో నువ్వుల పచ్చడి. ఇది చేసిన రోజున షార్గా తృప్తిగా భోజనం చేస్తారు. ఇది నిజంగా నిజం. పచ్చి టొమాటో పచ్చడి మీలో ఎందరో చేశారు. నాకు ఆల్మోస్ట్ ఆల్ ఈ రెసిపీకి మాత్రం 100% సక్సెస్ఫుల్ ఫీడ్బ్యాక్ వచ్చింది. ఈ చట్నీ కూడా షార్గా నచ్చి తీరుతుంది. మీ ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఈ చట్నీ మాత్రం ఆంధ్రాలో కంటే తెలంగాణలో చాలా ఎక్కువగా చేస్తారు. లెట్స్ స్టార్ట్. ముందుగా ప్యాన్లో 1/2 చెంచా మెంతులు వేసి వేపండి. మెంతులు వేగడానికి ఖచ్చితంగా టైం పడుతుంది. ఎర్రగా వేగి తీరాలి. అలా వేగితేనే రుచి, లేదంటే చేదుగా మిగిలిపోతాయి పచ్చళ్ళను గుర్తుంచుకోండి. మెంతులు వేగిన తర్వాత మాత్రమే ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేపుకోండి. ధనియాలు బాగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసి నువ్వుల్ని చిటపటమనిపించండి. నువ్వులు చిటపటమన్నాక దింపి మిక్సీ జార్లో వేసి మెత్తని పొడిగా చేయాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసి 7-8 కారంగల పచ్చిమిర్చి వేసి కాసేపు మగ్గనివ్వండి. పచ్చిమిర్చి కాస్త మగ్గాక అప్పుడు ఇందులో 1/2 కిలో బాగా పండినటువంటి టొమాటోలు వేసి టొమాటోల్ని మెత్తగా మగ్గించుకోండి. ఇప్పుడు వస్తున్న టొమాటోల్లో పులుపు ఉండట్లేదు, సో మీకు అవైలబుల్గా ఉండేటువంటి టొమాటోల పులుపును బట్టి కాస్త చింతపండు వేసుకోండి, అది కూడా అవసరమైతేనే. అలాగే ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. యాక్చువల్గా ఈ పచ్చడి కాస్త కమ్మగానే ఉంటుంది. అలాగే మిరపకాయలను కూడా మీకు తగినట్లుగా కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. మరో విషయం, ఇన్స్టాగ్రామ్లో ఎందరో నన్ను ఐరన్ కాస్ట్ ఐరన్లో వండిన కూరలు నల్లగా అవుతున్నాయి ఎందుకు అని అడుగుతున్నారు. ఎందుకంటే ఐరన్లో కాస్ట్ ఐరన్లో ఏ కూర వండినా వండిన వెంటనే మరో గిన్నెలోకి మార్చేసుకోవాలి. కాస్ట్ ఐరన్లో మాత్రం పులుసులు కూడా పెట్టుకోవచ్చు, బట్ అయిపోయాక గిన్నె మార్చాలి. కానీ ఐరన్ కాస్ట్ ఐరన్లో డీప్ ఫ్రైలు చేసినా లేదా మామూలు ఫ్రైస్ చేసినా ఏ ప్రాబ్లము ఉండదు. ఇంకా కాస్ట్ ఐరన్లో మీరు స్వీట్లు కూడా చేసుకోవచ్చు, నాట్ అన్ ఇష్యూ. టొమాటోలు మెత్తగా మగ్గాక తీసి గ్రైండ్ చేసుకున్నటువంటి నువ్వుల పొడిలో వేసుకోండి. ఇందులోనే 4 వెల్లుల్లి, రుచికి సరిపడా సాల్ట్ వేసి మెత్తని పేస్ట్గా చేయండి, నీళ్లు వేయకుండానే. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి చిటపట పనిపించండి. ఆవాలు చిటపటమన్నాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 రెబ్బ కరివేపాకు వేసి వేపుకోండి. వేపుకున్నాక దీన్ని తీసి పచ్చళ్ళలో కలిపేయండి. నీళ్లు వేయకుండా గ్రైండ్ చేస్తే ఈ పచ్చడి కనీసం 3-4 రోజుల పాటు నిల్వ ఉంటుంది చలికాలంలో అయితే. ఇది చేసిన రోజున మాత్రం ఖచ్చితంగా తృప్తిగా భోజనాన్ని ముగిస్తారు. ఇది నిజంగా నిజం, అంత బాగుంటుంది. మీకు నచ్చిందా? మరైతే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని విస్మయ్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. బై ది వే, విస్మయ్ ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి.